ఈ దేశం మొత్తం ఎవరి నాయకుడు ఏమిటి ధైర్యం అని ఒక నాయకుడి వైపు తిరిగి చూస్తోంది. ఆ నాయకుడు మన నాయకుడు, మన ముఖ్యమంత్రి, మన హృదయ విజేత, అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కరిస్తూ వేదికపై ఉన్న మంత్రివర్యులు సుచరిత గారికి, అనిల్ కుమార్ గారికి, గౌతమ్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి వేదిక ముందున మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మనమే కాదు, జగనన్నను చూస్తే ప్రకృతే పులకరిస్తుందని ఇప్పుడే చూసాం. ఆయన అడుగు పెడితే తిరుపతిలో ఇప్పుడు ఫ్లైట్ మారినప్పుడు వర్షం, ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే వర్షం. ప్రకృతే పులకరిస్తోందంటే అంతకన్నా పాజిటివ్ సంకేతాలు ఏముంటాయని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించిన రోజుది, చరిత్రలో నిలిచిపోతున్న రోజుది. ఎందుకంటే ఇప్పటి వరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని, రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే సాహసాన్ని, అది కూడా ఒక్క రోజులో లక్షల మంది రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయాన్ని, వేల కోట్ల రూపాయలు వేసే పథకాన్ని ఆయన ప్రారంభిస్తూ ఉన్నారు. ఇది ఒక చరిత్ర. ఈ దేశంలో కౌలు రైతులకు ఎప్పుడు కూడా ఎవరో పెట్టుబడి సాయం కాదు కదా, ఏ ఒక్క సాయం అందించలేదు. కౌలు రైతులకు పెట్టుబడి సాయంతో పాటు ఇతర వ్యవసాయదారులుగా గుర్తించి సాయం అందిస్తున్న మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైతులు, వ్యవసాయం అనేది ఒక వృత్తి కాదు, ఒక జీవన విధానం. దాన్ని కాపాడుకోకపోతే ఎప్పటికీ మనకి అభివృద్ధి ఉండదు, పుట్టగతులు ఉండవు అని చెప్పి నమ్మి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను రైతు పక్షపాతిని, నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వాన్ని ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇలా చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి. ఇంతకుముందు ముఖ్యమంత్రులు విదేశీ నేతలతో పోల్చుకునేవారు. ఇంతకుముందు ముఖ్యమంత్రులు తాము చాలా గొప్ప సీఈఓలుగా పేరు తెచ్చుకోవాలనుకునేవారు. కానీ మన ముఖ్యమంత్రి రైతుల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి, రైతు కళ్ళల్లో ఆనందం నేను చూడాలనే ముఖ్యమంత్రి. ఈరోజున పరిస్థితి చూస్తే దాదాపు 54 లక్షల రైతు కుటుంబాలకు వైఎస్ఆర్ రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం అందించడం కోసం ఈరోజు కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికున్న డేటా ప్రకారం ఈరోజు లక్షల మందికి, మనం ఆ వివరాలన్నీ పెద్దలు చెప్తారు కనుక వాటి జోలికి వెళ్ళడం లేదు, లక్షల మందికి ఈ ఒక్కరోజే వారికి పెట్టుబడి సాయం అందిస్తూ ఉన్నారు. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తూ ఉన్నారు. నిన్ననే వ్యవసాయ మిషన్ మీటింగ్ జరిగింది. వ్యవసాయ మిషన్ మీటింగ్ని ఆయనే చైర్మన్గా ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సమావేశంలో పెద్దలు వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి గారు కానీ, ఆర్డీటీ సంస్థ నిర్వాహకులు పెద్దలు మల్లారెడ్డి గారు, ఇతర పెద్దలు, మంత్రులందరూ ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక విజ్ఞప్తి చేశారు. అన్న, మీరు ఒకేసారి ఖరీఫ్లో పెట్టుబడి ఇస్తున్నారు, రబీలో కూడా మాకు సాయం చేసే విధంగా, రైతాంగానికి సాయం చేసే విధంగా మీరు చేయాలి అని అన్నప్పుడు ఆయన ఒక్కటే ఒక్క 5 నిమిషాల్లో చర్చ తర్వాత ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇచ్చే మొత్తాన్ని ఖరీఫ్లోను రబీలోనూ కాదు, సంక్రాంతి కానుకగా కూడా రైతులకు 2000 ఇచ్చే విధంగా 12,500 నుంచి సంవత్సరానికి 13,500 పెట్టుబడి సాయంగా అందించడానికి, ఒక్క 5 నిమిషాల్లో 100 కోట్ల రూపాయల భారాన్ని భరించడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఇవన్నీ చూస్తే ఒక నాయకుడికి ఇది సాధ్యమా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చి 4 నెలలు అయింది.
నాలుగు నెలల్లో వ్యవసాయ రంగానికి చేసిన సేవలు చూస్తే మీకు తెలుసు, ఇవాళ వైఎస్ఆర్ రైతు భరోసా కాదు. ఈ పథకంతో పాటు ఉచిత పంటల బీమా పథకాన్ని, అదేవిధంగా పంట వడ్డీ లేని పంట రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని, చంద్రబాబు నాయుడు గారు బకాయి పడి 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొడితే ఆ డబ్బులు కూడా నేనే ఇస్తానని, 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, ఉచిత బోర్లని మీ పొలాల్లో రైతులు నమోదు చేసుకుంటే నేను ఇస్తానని చెప్పి, ఇటు పామాయిల్ రైతులు, పొగాకు రైతులు మొదలుకొని రొయ్యలు పండించే రైతుల వరకు అడగని వాడికి పాపం అన్నట్టుగా ఆయన దృష్టికి వచ్చిన ప్రతి రైతు, ప్రతి విభాగానికి సాయం చేస్తున్న నేత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పాపం తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూస్తుంటే జాలేస్తోంది. వాళ్ళ బాధ వర్ణనాతీతం. మేము ఖాళీ ఖజానా అప్పు చెప్పాం, రూపాయి లేకుండా అప్పు చెప్పాం, 40,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులతో అప్పు చెప్పాం. ఈయన ఏం చేస్తారులే, ఏం చేయగలుగుతారులే అని అనుకున్నారు. కానీ వాళ్ళ దురదృష్టం, ఆయన చెప్పినవే కాదు చెప్పనివి కూడా 4 నెలల్లో చేసి చూపిస్తుంటే ఏం చేయాలో అర్థం కాకుండా మైండ్ బ్లాంక్ అయిపోయిన పరిస్థితి. గత 3-4 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ వారి నాయకులు కానీ రకరకాల విమర్శలు చేస్తున్నారు. వారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మడమ తెప్పడు మాట తప్పడు అంటారు కదా, అదేవిధంగా మాట తప్పాడు అని చెప్పి మొదలుపెట్టారు. ఏంటంట మాట తప్పడం, 4 ఏళ్ళు ఇస్తానన్న వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని 5 ఏళ్ళకి పంచడం వాళ్ళకి మాట తప్పినట్టు. 12,500 ఇస్తానని 13,500కి పెంచితే మాట తప్పినట్టు. 50,000 ఇస్తాను ఈ పెట్టుబడి సాయం కింద 4 ఏళ్ళు అన్నదాన్ని 67,500కి పెంచితే వారికి మాట తప్పినట్టు. అందుకని ఇప్పుడు వాళ్ళు బాధపడిపోతా ఉన్నారు. నిజమే, ఎందుకంటే ఇలా చేసుకుంటూ పోతే ఇంకా పార్టీకి పుట్టగతులు ఉండవేమో అనే భయం వాళ్ళది. రైతులకు సంబంధించి మీరు రాజకీయం చెయ్యొద్దు, రైతుల్ని రాజకీయాలకి ముడివేస్తే మీరే నష్టపోతారు, ఇప్పటికి జరిగిన శాస్తి మీకు చాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే రుణమాఫీని గుర్తు చేసుకోండి, ఆ రోజు 84,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం 24,000 కోట్లకు కుదించి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి రుణమాఫీ కోసం తెచ్చిన డబ్బులను కూడా పసుపు కుంకానికి మళ్లించి మీ ఇష్టానుసారం చేసిన చరిత్ర మీది, చెప్పనివి చెప్పినవి కూడా 4 నెలల్లో చేసి చూపిస్తున్న చరిత్ర మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. చాలా విషయాలు ఆయన ఎంత సూక్ష్మంగా వ్యవసాయ రంగాన్ని పరిశీలిస్తూ ఉన్నారంటే మీకు తెలుసు, ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో యూరియాకి కొరత వచ్చిందా అని అడుగుతున్నా. పొరుగు రాష్ట్రాల్లో విపరీతమైన కొరత వచ్చింది, పొరుగు రాష్ట్రాల్లో రైతులకు యూరియా కూడా దొరకని పరిస్థితి. కానీ మన దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిందంటే అది కేవలం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇటు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మమ్మల్ని చైతన్యపరుస్తూ మాకు డైరెక్షన్ ఇస్తూ వ్యవసాయం బాగుంటూనే రైతులు బాగుంటారు, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నారు. దానికి మన అందరి మద్దతు వారికి కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. సార్, మా అందరి తరపున మీరు చేస్తున్న ఈ సాహసానికి ఖాళీ ఖజానా ఇచ్చినా ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్న మీ చొరవకి మా అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఇంతకుముందు ఏ పథకాలకైనా సరే కేంద్ర నిధులు వస్తే చంద్రన్న పాట అని పేరు పెట్టుకునేవారు. కానీ ఇవాళ మీరు ఏదైనా సరే పారదర్శకంగా చేయాలి, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా దీంట్లో కొంత కలిశాయి కనుక వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అని నామకరణం చేశారంటే బహుశా నాకు తెలిసి ఈ దేశంలో మీలాగా అంత విశాల దృక్పథంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి మరొకరు ఉండరని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇంత పెద్ద క్రతువులో, ఇంత పెద్ద మహాయజ్ఞంలో వ్యవసాయ శాఖ బాధ్యతలు చూసే మంత్రిగా నాకు మీరు చోటు కల్పించినందుకు
మీకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. సార్, ఈ ఒక్క నెల తీసుకుంటే మన పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. ఈ ఒక్క నెలలో 15 రోజుల్లో యువజనులకి గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చి 140,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఒక చరిత్ర సృష్టించారు. 2 అక్టోబర్ ఆ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు. శ్రామికులకి, ఆటో కార్మికులకి మీరు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ వాహనమిత్ర కింద ఒక్కొక్క ఆటో సోదరుడికి 10,000 రూపాయలు ఇచ్చి శ్రామికులకు మేలు చేశారు. రైతులకి రైతు భరోసా కింద ఇవాళ మీరు పెట్టుబడి సాయాన్ని అందిస్తూ ఉన్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనే పార్టీ పేరుకి నిజమైన అర్థాన్ని ఒక నెలలోనే చెప్పినందుకు మీకు మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మా అందరి తరఫున మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎన్నో పథకాలు ప్రతి నిత్యం ఒక మహాయజ్ఞంలాగా చాలా సంకల్ప సిద్ధితో మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి మేమందరం కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.